హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యు ఆర్ వాచింగ్ మధు తెలుగు కామిక్ ఆన్. లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాము క్యాప్టెన్ అమెరికా గురించి అంతా తెలుసుకున్నాక బ్లాక్ విడో నమ్మదు, ఇదంతా అబద్ధం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది, తనకంటూ ఒక సొంత టీంని తెచ్చుకుంటుంది. మరోవైపు అల్ట్రాన్ ఇంకా హ్యాంగ్ పిమ్ వాళ్ళ దగ్గర ఉన్న కాస్మిక్ క్యూబ్ ఒక పార్ట్ని టోనీ స్టార్క్కి ఇచ్చి అక్కడ నుంచి పంపిస్తాడు. క్యాప్టెన్ అమెరికా ఖాళీ చేతులతో హెడ్ క్వార్టర్స్కి వెళ్తాడు. అక్కడికి వెళ్తే అతనికి నమోర్ కలుస్తాడు. నమోర్ తల వంచి అతనికి కాస్మిక్ క్యూబ్ యొక్క పార్ట్ని ఇచ్చేస్తాడు. ఇక్కడ నుంచి చాలా దూరంలో ఒక అడవిలో ఒక మిస్టీరియస్ వ్యక్తి ఒక అమ్మాయిని కాపాడుతాడు. ఆ మిస్టీరియస్ వ్యక్తి చెప్తాడు, నా పేరు స్టీవ్ రోజర్స్, నేను మా ఇంటికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. దీని తర్వాత ఏం జరిగిందో అనేది తెలుసుకుందాం. ఈ స్టోరీ స్టార్టింగ్లో మనం చూస్తున్నాం స్టీవ్ రోజర్స్ ఆ అమ్మాయిని తీసుకొని ఒక నది దగ్గరికి వెళ్తున్నాడు. అయితే ఆ అమ్మాయి స్టీవ్కి చెప్తుంది ఇంకాసేపట్లో తను చనిపోతుందని. ఆ అమ్మాయికి చాలా ఇంజురీ అయ్యింది. అయితే ఆ అమ్మాయి స్టీవ్కి చెప్తుంది, నువ్వు మీ ఇంటికి వెళ్ళి నీ పని చేయాలి, నీ మీద చాలా మంది డిపెండ్ అయి ఉన్నారు, వాళ్ళందరినీ నువ్వే కాపాడాలి అని చెప్తుంది. కానీ స్టీవ్ రోజర్ చెప్తాడు, నాకు ఒకటే ఒకటి గుర్తుకుంది, నేను యుఎస్ ఆర్మీలో ఒక సోల్జర్ని, ఇంతకన్నా మించి నాకు ఇంకేం తెలీదు అని చెప్తాడు. అయితే ఆ అమ్మాయి స్టీవ్కి చెప్తుంది, నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు మీ ఇంటికి వెళ్ళేదారని తెలుసుకుంటావని చెప్పి ఆ అమ్మాయి అక్కడనే చనిపోతుంది. మరోవైపు హైడ్రా మీటింగ్లో వైపర్ పార్టిసిపేట్ చేస్తుంది. అయితే ఒక వ్యక్తి వచ్చి వైపర్కి చెప్తాడు, బ్లాక్ విడోని మనం పట్టుకున్నాం. అది వినంగానే వైపర్ షాక్ అయిపోతుంది, ఎందుకంటే బ్లాక్ విడో అంత ఈజీగా ఎవరికి దొరకదు. అయితే ఎవరికైతే వైపర్ గురించి తెలియదో వాళ్ళకి నేను చెప్తున్నాను, వైపర్ ఒక చిన్న విలన్, తను వుల్వరిన్కి విలన్. మీరు డెత్ ఆఫ్ వుల్వరిన్ స్టోరీలో చూడవచ్చు తనని. అయితే ఇప్పుడు హైడ్రా పవర్లోకి వచ్చింది కాబట్టి తను కూడా హైడ్రా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అయితే వైపర్ తన దగ్గరకు వచ్చి అడుగుతుంది, మీరు అసలు ఏం ప్లాన్ చేశారు? అయితే బ్లాక్ విడో చెప్తుంది, మేము క్యాప్టెన్ అమెరికాని చంపేస్తాం, కానీ మా ప్లాన్ని మేము ఎప్పుడు స్టార్ట్ చేసాము అనేది మీకు తెలియదు, కానీ ఇది మాత్రం నిజం, మేము క్యాప్టెన్ అమెరికాని చంపేస్తాం అని చెప్తుంది. కానీ బ్లాక్ విడో ప్లాన్ వేరేది. ఇలా చెప్పి తన టీం మొత్తాన్ని లోపలికి పంపించింది. హైడ్రాని కాసేపటి వరకు డిస్టర్బ్ చేసింది. నిజం చెప్పాలంటే హైడ్రా వాళ్ళని వెర్రి బాబులని చేసి లోపలికి వాళ్ళ టీంని పంపిస్తుంది. అయితే ఆ హెడ్ క్వార్టర్స్లో మైల్స్, బీబీ విలియమ్స్ ఇంకొంతమంది లోపలికి వచ్చేసారు. అయితే బ్లాక్ విడో వాళ్ళ టీం మొత్తానికి ఆర్డర్స్ ఇచ్చింది, వాళ్ళు ఒక వ్యక్తిని రిలీజ్ చేయాలని. ఆ వ్యక్తి హైడ్రా ఒక బేస్మెంట్లో ఎప్పటి నుంచో బంధించారు అని చెప్తుంది. బ్లాక్ విడో చెప్పినట్టుగానే వివి విలియమ్స్ ఆ డోర్ని ఓపెన్ చేస్తుంది. అయితే డోర్ని ఓపెన్ చేసిన వెంటనే వివి విలియమ్స్ షాక్ అవుతుంది, ఎందుకంటే ఆ రూమ్లో ఒక ముసలాయన ఉన్నాడు. ఆ ముసలాయన మిషన్స్ వల్లనే బ్రతికి ఉన్నాడు. ఇప్పుడు అతను చెప్తున్నాడు, నాకు హెల్ప్ చేయండి, నేను క్యాప్టెన్ అమెరికాని చంపేస్తాను. మరోవైపు టోనీ స్టార్క్ వెళ్ళి బ్లాక్ ప్యాంథర్ని కలుసుకుంటాడు. అతనితో చెప్తాడు, ఒకవేళ నువ్వు కాస్మిక్ క్యూబ్ ఒక పాటని నాకు ఇవ్వకపోతే ఇంకాసేపట్లో క్యాప్టెన్ అమెరికా ఫోర్సెస్ వచ్చి వకండా సీల్ని ఇరుగొట్టి మరీ లోపలికి వచ్చి వకండా పీపుల్ని చంపేస్తారు, దీనివల్ల మీ వాళ్ళు చాలామంది నష్టపోతారు, అందుకే నీ దగ్గరున్న కాస్మిక్ క్యూబ్ ఒక పాటని నాకు ఇవ్వు అని చెప్తాడు. అయితే బ్లాక్ ప్యాంథర్ టోనీకి చెప్తాడు, నువ్వు ఫ్యూచర్ని కాపాడాలి అనుకున్న ప్రతిసారల్లా నువ్వు ఏదో ఒక పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తావు, కాబట్టి నేను హైడ్రా క్యాప్టెన్ అమెరికాని ఎంతగా నమ్ముతానో అంతగానే నేను నిన్ను కూడా నమ్ముతాను అని చెప్తాడు. దీని తర్వాత టోనీ స్టార్క్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఫ్రెండ్స్, మీ అందరికీ డౌట్ ఉండొచ్చు, క్యాప్టెన్ అమెరికా స్టేజ్ 3 అసలు ఏం చేశాడు, అవెంజర్స్ని ఎలా పట్టుకున్నాడు? అయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే అవెంజర్స్ అందరూ క్యాప్టెన్ అమెరికాని పట్టుకునికే వచ్చినప్పుడు హైడ్రా క్యాప్టెన్ అమెరికా స్టేజ్ 3 సెట్ చేశాడు. అయితే ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, ఇప్పుడు థార్ అనుమతి అయ్యాడు. ఇప్పుడు ఓడించాన్ అని పేరు పెట్టుకొని హైడ్రా క్యాప్టెన్ అమెరికాని పట్టుకొనికే వెళ్ళాడు. అయితే ఇదే కరెక్ట్ సమయం అనుకొని హైడ్రా క్యాప్టెన్ అమెరికా స్టేజ్ 3 ఇంప్లిమెంట్ చేశాడు. అయితే విజన్ ఒక బాడీలో ఒక వైరస్ని ఇంజెక్ట్ చేశాడు, దాంతో విజన్ అతని మాట వింటున్నాడు. సేమ్ అదే టైంలో వాండా ఒక బాడీని ఇంకా బ్రెయిన్ని కతూన్ అనే డీమన్ కంట్రోల్ చేస్తుంది. అయితే ఇప్పుడు వాండా కరప్ట్ అయింది. అయితే వాండా తన పవర్స్ని యూజ్ చేసుకొని సీతాన్ని హెల్ లోపల బంధించింది. అయితే సీతార్ ఒక హ్యామర్ అక్కడ కింద పడింది.
జరిగింది. అయితే హైడ్రా కెప్టెన్ అమెరికా ఆ హ్యామాన్ని లిఫ్ట్ చేసి చెప్తాడు, నేను ఒక హైడ్రా ఏజెంట్ని. ఈ లోకం మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోయింది. దీంతో చాలా మంది సూపర్ హీరోస్ దాసుకుంటారు. అయితే ఓడిన్సన్ ఏమనుకుంటాడంటే, ఎవరైతే హ్యామాన్ని లిఫ్ట్ చేస్తారో వారు ఎప్పటికీ లోకానికి చెడు చేయరు. దీని వల్లనే ఓడిన్సన్ కెప్టెన్ని ఫాలో అవుతున్నాడు. అలానే ఏమనుకుంటాడంటే, సీతాన్ని హెల్ నుంచి బయటికి రిలీజ్ చేయాలంటే అది ఒక కెప్టెన్ అమెరికా వల్లనే అవుతుందని హైడ్రా కెప్టెన్ అమెరికాని ఫాలో అవుతున్నాడు ఓడిన్సన్. అయితే ఇది అయిపోయిన తర్వాత కెప్టెన్ హ్యామాన్ని ఒక గ్రౌండ్లో పెడతాడు, జస్ట్ చూపించనికే, అతను తప్ప ఇంకెవరు ఈ హ్యామాన్ని ఎత్తలేరని. సేమ్ అదే టైంలో ఎక్స్మాన్స్ నుంచి బీస్ట్ వస్తాడు అక్కడికి కెప్టెన్ని కలవనికే. అయితే బీస్ట్ కెప్టెన్తో డీల్ చేసుకుంటాడు, ఎక్స్మాన్స్ మీ జోలికి రారు, వాళ్ళకి మీరు ఒక ప్లేస్ ఇస్తే అని చెప్తాడు. దాంతో కెప్టెన్ ఒప్పుకొని ఒక ప్లేస్ని ఇస్తాడు. దీనివల్ల మిలిగిన ఎక్స్మాన్స్ అందరూ హ్యాపీగా ఉంటారని. అయితే ఇలాంటి సమయం ఎప్పుడైనా వస్తుందేమోనని టోనీ స్టార్క్ ఒక బంకర్ని రెడీ చేశాడు. ఆ బంకర్ ఒక మౌంటైన్ కింద ఉంటుంది. అయితే అందులోకి మిలిగిన సూపర్ హీరోస్ని అందరినీ తెచ్చి పెడుతున్నారు. చెప్పాలంటే థింగ్, హాకై, రీరీ విలియమ్స్, హర్కలీస్, వండర్ మ్యాన్, ఇంకొంతమంది. అయితే ఈ సూపర్ హీరోస్ అందరు కలిసి ఇన్హ్యూమన్స్ అందరినీ పట్టుకొని ఈ బ్యాంకర్లో పెడుతున్నారు, ఇంకా కొంతమంది మనుషులను కూడా. ఎందుకంటే హైదరాబాద్లో కొంతమంది నార్మల్ పీపుల్ వెనకాల కూడా పడుతున్నారు, అందుకనే వాళ్ళందరినీ ఇక్కడ దాచిపెట్టారు. అయితే వాళ్ళు అనుకుంటారు, ఇంకా ఎంతకాలం మనం ఇలా దాచుకుంటాం. అయితే సూపర్ హీరోస్కి తెలీదు, వాళ్ళలో ఒక మెంబర్ అయిన హాకింగ్ బర్డ్ ఒకరికి చెప్తుంది, టోనీ స్టార్క్ దగ్గర ఒకే ఒక కాస్మిక్ క్యూబ్ ఉంది, మీ ప్లాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తుంది. మరోవైపు కెప్టెన్ అమెరికా ఓకే అని అంటాడు. అయితే కెప్టెన్ అమెరికా ఓకే అన్న వెంటనే ఐరన్ మ్యాన్కి ఒక మెసేజ్ వస్తుంది. అతను వెంటనే సెక్యూరిటీ బేస్కి వెళ్ళి వెంటనే ఇలా అంటాడు, వెంటనే సీల్స్ని ఆన్ చేయండి, ఎందుకంటే వాళ్ళ వైపుకి హైడ్రా యొక్క 3 హెలికారియర్లు వస్తున్నాయి. ఈసారి హైడ్రా కెప్టెన్ అమెరికా అంత ఈజీగా వదలడు. మరోవైపు స్టీవ్ రోజర్స్ ఆ అడవిలో కొంతమందిని కలుసుకుంటాడు. అయితే అప్పుడే సడన్గా వెనక నుంచి ఒకరు అటాక్ చేస్తాడు. అయితే స్టీవ్ వెనక్కి తిరిగి చూస్తాడు ఎవరు కొట్టారా అని. ఇప్పుడు మనకి తెలుస్తుంది ఆ కొట్టిన వ్యక్తి రెడ్ స్కల్ అని. కాసేపటి తర్వాత స్టీవ్ కళ్ళు తెరిచి చూస్తే అతను ఒక చెట్టుకి కట్టేసి పడున్నాడు. అయితే అతను ముందర రెడ్ స్కల్ ఒక మాంసాన్ని తింటూ ఉన్నాడు. అయితే స్టీవ్ రెడ్ స్కల్ని అడుగుతాడు, నువ్వు ఎవరు, నేను ఎక్కడున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ మనం షాక్ కావాల్సిన విషయం ఏంటంటే, స్టీవ్కి రెడ్ స్కల్ ఎవరు అనేది గుర్తుకులేదు, అతను అన్నిటినీ మర్చిపోయాడు. కానీ రెడ్ స్కల్కి అంతా గుర్తుకుంది. అయితే రెడ్ స్కల్ అతనికి చెప్తాడు, నేను రెడ్ స్కల్ని, మనం ఇప్పుడు వ్యానిషింగ్ పాయింట్లో ఉన్నాం, కానీ వ్యానిషింగ్ పాయింట్ ఎక్కడ ఉందా అనేది నాకు తెలీదు అని చెప్తాడు. అలానే రెడ్ స్కల్ చెప్తాడు, నువ్వు నన్ను అంత ఈజీగా మర్చిపోయావా. అయితే స్టీవ్ అతనికి చెప్తాడు, రెడ్ స్కల్ నాకు గుర్తులేదు, నేను నిన్ను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. అయితే రెడ్ స్కల్ అతనికి చెప్తాడు, నువ్వేం వరి కాకు, నేను నీకు అన్నిటినీ గుర్తుకు తెస్తాను అని చెప్తాడు. పక్కనే ఉన్న అతని వెపన్ని నిప్పులో కాల్చి ఒక్కసారిగా స్టీవ్ ఒక తల మీద గట్టిగా కొడతాడు. అయితే ఆ వెపన్ ఒక్కసారిగా ఇరిగిపోతుంది. అలానే స్టీవ్ కూడా గట్టిగా అరుస్తాడు. మరోవైపు హైడ్రా కెప్టెన్ అమెరికా ఎంత ట్రై చేసినా కానీ టోనీ స్టార్క్ యొక్క సీల్ని బ్రేక్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఏ సీల్ అయితే టోనీ స్టార్క్ ఈ ఎత్తుకి తయారు చేశాడో అదే సీల్ని అతను ఒక మౌంటైన్కి కూడా అదే సీల్ని తయారు చేశాడు. అయితే హైడ్రా కెప్టెన్ అమెరికా చెప్తాడు, వెంటనే ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయి. అయితే పక్కనే ఉన్న ఫాలోవర్ చెప్తాడు, అది కాసేపటి వరకే పనిచేసేటట్టు ఉంది సార్. అయితే కెప్టెన్ చెప్తాడు, నాకు కొన్ని సెకండ్సే చాలు. అయితే మరోవైపు టోనీ స్టార్క్ సూపర్ హీరోస్ అందరికీ చెప్తాడు, నేను తయారు చేసిన సీల్ని హైదరాబాద్లో బ్రేక్ చేయలేరు, కానీ నాకు తెలుసు మనలోనే ఎవరో హైడ్రా కోసం పనిచేసే వాళ్ళు ఉండరు, వెంటనే వాళ్ళని పట్టుకోవాలి అని చెప్తాడు. అయితే అప్పుడు క్విక్సిల్వర్ ఇలా అంటాడు, నేను హాకింగ్ బర్డ్ ఎవరికో చెప్తుంటే విన్నాను, తినే మనల్ని మోసం చేసింది అని చెప్తాడు. అయితే హాకింగ్ బర్డ్ వాళ్ళందరికీ చెప్తుంది, నేను కెప్టెన్ అమెరికాకి మెసేజ్ ఇవ్వలేదు, నేను మారియా హిల్కి మెసేజ్ ఇచ్చాను, నేను నా వాళ్ళని ఎప్పుడు చంపుకోను అని చెప్తుంది. అయితే స్కాట్ మోకాల మీద పడి చెప్తాడు, నేనే చెప్పాను, ఎందుకంటే కెప్టెన్ అమెరికా దగ్గర నా కూతురుంది, నేను చెప్పకపోతే నా కూతుర్ని చంపేస్తా అని బెదిరించాడు, ఐఎమ్ సారీ అని చెప్తాడు. అయితే అక్కడ ఉన్న వ్యక్తి, స్క్రీన్లో చూడండి గాయస్ అని చెప్తాడు.
అయితే బయట ఏం జరుగుతుందో చూసిన వెంటనే వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వాళ్ళందరూ వాళ్ళ తలని పట్టుకుంటారు ఒక్కసారిగా. అయితే హైడ్రా క్యాప్టెన్ అమెరికాకి ఈ సిచ్యువేషన్కి కూడా ఒక ప్లాన్ ఉంది, అదే ద ఇమ్మోర్టల్ హల్క్. అయితే ఫ్రెండ్స్, మీ అందరికీ చాలా వరకు డౌట్స్ అనేవి క్లియర్ అయిపోయాయని నేను అనుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.